తర్వాత కాలర్ లైన్ ఉన్నారు జయన్న. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అది అవి ఇప్పుడు కంటిన్యూ చేస్తే నాకు ఇంటర్నెట్ ఉంది, స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా సార్ అది రిజర్వ్ చేసేదానికి? ఏమండి ఏం చేద్దాం అనుకున్నారు? క్లియర్ గా స్పష్టంగా చెప్పండి. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంటారు జయన్ గారు మీరు? ఇంజనీర్ సార్. ఇంజనీర్? మీరు సివిలా, మెకానికలా, ఎలక్ట్రికలా? ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఎక్కడైనా ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్లు అవి టెస్ట్ చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఎర్ర వైరు, తెల్ల వైరు ఇలా అనుకుంటారు? మీకేవో ఉంటాయి కదా వాటికి, ట్రాన్స్ఫార్మర్ అని ఒక దానికి పేరు ఉంటుంది, మరొక దానికి ఇంకేదో పేరు ఉంటుంది. అలాగా ఇప్పుడు ఆ పేర్లు, ఇప్పుడు మనం టాటా అని కానీ, టాటాలో 100 స్కీమ్లు ఉంటాయండి. ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ లో 50 స్కీమ్లు ఉన్నాయి, ఈక్విటీ ఫండ్సే. కాబట్టి వాటి పేర్లు ఉండాలండి, మీ పేర్లు తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందులో పెడుతున్నావు అనేది. మీరు ఇలా మ్యూచువల్ ఫండ్ ఫండ్ హౌస్ పేరు చెప్తున్నారు, దానిలో ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో కూడా ఒకసారి డాక్యుమెంట్స్ చూసి చెప్పండి, అప్పుడు సలహా చెప్పగలుగుతాం. ఓకే అండి. అవునండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏ ఫండ్ లో ఏ స్కీమ్ లో అయినా కూడా మనం ఎస్ఐపి చేయొచ్చు. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్ ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్. ఫ్రాంక్లిన్ లో, ఫ్రాంక్లిన్ బ్లూ చిప్ లో ఉన్నారా, ఫ్రాంక్లిన్ ప్రైమా ప్లస్ లో ఉన్నారా, స్కీమ్ పేరు చెప్పండి, అప్పుడు మీకు కరెక్ట్ గా మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం, లేకపోతే చెప్పడం కష్టం అండి. సో మనం ఎంత ఇగ్నోరెంట్గా ఉంటామంటే ఇన్వెస్ట్మెంట్స్ పట్ల. చూసాం కదా ఇప్పుడు జయన్ గారు మంచి ఇంజనీర్, ఆఫీస్లో ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేయరు, కానీ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం చాలా ఇగ్నోరెన్స్ కనిపిస్తుంది. పేర్లు కూడా మనం చూసుకోకుండా ఏదో ఒకటి ఎస్ఐపి చేసేస్తున్నాం కదా, మంచి పని చేస్తున్నాం అమ్మాయి అనుకుంటున్నాం, కానీ అది అటువంటి ధోరణి పనికిరాదండి, చాలా ప్రమాదకరం. మన పర్సనల్ ఫైనాన్సెస్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి వాళ్ళు కూడా మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ముందు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే గాబరా పడాల్సిన అవసరం ఉండదు. బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయం కదా తెలిసి తెలిసి, అందుకని ముందుగా తరచి తరచి చూడండి అని చెప్పేది. అందుకే హోంవర్క్ చేయండి, రీసెర్చ్ చేయండి, అప్పుడే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం అందుకోసం అండి. చిన్న